రోజు నన్ను ఆదరించువాడా నన్ను ఆదరించువాడా వేవేల ప్రజలకు కృప చూపుచు తరతరములకు కరుణించువాడా వేవేల ప్రజలకు కృప చూపుచు తరతరములకు కరుణించువాడా ఆరాధన స్తుతి నన్ను ఆదరించువాడా దేవా నీ కృప అమూల్యమైనది కృప చూపుచు నన్ను చూపి రక్షించితివి నన్ను ప్రేమించి దీవించావు నాపైన కృప చూపి రక్షించితివి నన్ను ప్రేమించి దీవించావు కనుక పవలే కాపాడి నీ రెక్కల క్రింద నాకు క్షేమమిచ్చావు నన్ను ఆదరించువాడా దేవా నీ కృప అమూల్యమైనది కృప చూపుచు నన్ను
ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరిని దేవుని వాక్యం ద్వారా దర్శించడానికి ఈ గొప్ప అవకాశం ప్రభు నాకు అనుగ్రహించారు. జీవమగల దేవుని సంఘం అనే ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది వాక్యం ద్వారా. కనుక చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించును గాక. దేవుని రాకడ కొరకు సిద్ధపడుదుము గాక. దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉందుము గాక. జడయక భయపడక నిబ్బరము కలిగి ధైర్యముగా జీవించుదుము గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడవైన కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభు, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, నీవు వాక్యమయ్యున్నావు తండ్రి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, మా బాధల్లో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే మా పాదాలకు దీపం, మా త్రోవలకు వెలుగయ్యున్నది. ఆ వాక్యమే శరీరధారిగా మా మధ్యకు వచ్చినది. అనగా యేసయ్యా, నువ్వొక్కడవే మమ్మలను బ్రతికించగలవు, మమ్మలను సమాధానపరచగలవు, మమ్మలను వెలిగించగలవాడువి. నువ్వొక్కడవే ప్రభువా, నీ వాక్యము ద్వారా బిడ్డలతో మాట్లాడమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 24వ అధ్యాయము. ప్రేమైన దేవుని సంగమ 3వ వచనము 4వ వచనము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువారిని మోసపరచుదురు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, యుగ సమాప్తి యందు మోసాలు జరుగుతాయి. ఆ మోసాలు ఏమిటంటే, అనేకులు నా పేరు చెప్పుకుని పలువారిని మోసపరుస్తారని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని? ఈ యుగ సమాప్తి యందు, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పుచున్న చక్కని మాట ఏమిటంటే, ఇదిగో ఇలాగూ జరుగును, ఇలాగూ జరుగును. ఎలా జరుగును? ఎవడు మిమ్మును మోస పర్సనీయకుండా చూసుకోండి. అంటే మీరు ఎదుటివారి చేత మోసపోకుండా చూసుకునుడి. నా పేరిట అనేక మంది వచ్చి మిమ్మలను మోసపరుస్తారు. ఎలా మోసపరుస్తారండి? 23, 24, 25వ వచనములో ఇలాగూ రాయబడి ఉందండి, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకండి. ఈ మధ్యన చాలామంది ప్రిలరా పరుగులు ప్రయాణం, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికో చర్చిలకు వెళుతూ ఉన్నారు.
మీ ఊర్లో చర్చి లేదా, మీ ఈదులో చర్చి లేదా, అక్కడ ఒక దైవజనుడు లేడా? ఉన్నాడు. కానీ ప్రజలు పరుగు పందాల్లో ఉన్నారు. అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయని, ఇక్కడికి వెళ్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయని పరుగులు తీస్తూ ఉన్నారు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నిబ్బరంగుండి మంచి నీళ్లు తాగటం శ్రేష్టం. మీకు అర్థమైందండి మాట? మీ యొక్క ప్రాంతంలో ఒక చర్చి ఉంది, అక్కడ ఒక దైవజనుడున్నాడు. ఆ దైవజనుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీకు బోధిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తునే మీకు ప్రకటిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు నామములోనే మీకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. కార్యము నీ జీవితంలో జరగట్లేదంటే నీ జీవితము దేవుని ఎదుట సరియైనది కాదు. నీవు మోకరించి ప్రార్థన చేయవు, ఏ రోజు ఉపవాసం ఉండవు, ఇంకా నీ జీవితాల్లో ఏ అద్భుతమైన కార్యాలు జరుగుతాయి? ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత ఎవరో రెండు సాక్ష్యాలు చెప్పిస్తే చాలు, ఇక జనాలందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. మోసపోవద్దు. ఒక ఆమంటది, ఇక్కడే ఉంది, అక్కడ మా చర్చి ఉంది, పరలోకం ఉన్నట్లుగా ఉంటుంది, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఒక్కసారి వచ్చి చూడు, ఒక్కసారి వచ్చి చూడు. నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావు? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది ఒక సంఘములో నాటబడిన, రక్షింపబడిన ఒక బిడ్డని నువ్వు చేర్పుచున్నావు, లేదా ఆమెను నువ్వు ఆ సంఘము నుంచి పెలగిలించి వేరే మందిరానికి తీసుకెళ్తున్నావు. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒక మందిరానికి వెళ్ళే ఒక విశ్వాసిని, ఒక దైవజనుని యొక్క చేతుల కింద ప్రార్థనలు కింద ఎదుగుతున్న ఒక బిడ్డను తీసుకుని వెళ్ళి మరొక సంఘంలో చేరుస్తున్నావంటే అసలు నువ్వు ఎలాంటి వ్యక్తివి? నువ్వు దేవుని బిడ్డవా? నీకు సంచలనమైన దయ్యం పట్టిందా? ఇదే చేస్తున్నారని చాలా మంది. ఏ మనిషి దేవుడు కాడు, ఏ దైవజనుడు దేవుడు కాడు. ప్రతి దైవజనుడు దేవుని దాసుడే, ప్రతి సేవకుడు దైవ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, ప్రతి దైవజనుడు యేసుక్రీస్తు నామములోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఏర్పరచబడిన సైతము ఈరోజు మోసపరుస్తున్నారని 24వ వచనము, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకు గొప్ప సూచక క్రియలను, మహత్వ కార్యములను కనపరుచుదురు. చూడండి, ఎవరిని మోసపరుస్తున్నారంటే దేవుని రాజ్యము కొరకు ఏర్పరచబడిన వారిని, దేవుని నిత్య జీవానికి ఏర్పరచబడిన వారి సైతము ఏం చేస్తున్నారంటే, ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, ఇదిగో ఆ చర్చిలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఇలాగూ ఏర్పరచబడిన వారిని మోసపరిచి తీసుకుని వెళుతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అరణ్యములో లేడు, యేసుక్రీస్తు వారు ఎక్కడో కొండ మీద లేరు, యేసుక్రీస్తు పొలాల్లో లేడు, యేసుక్రీస్తు మనతోనే ఉన్నాడైన, యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటాడైనా. మనము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు,
మనం మోకరించి ప్రార్థన చేస్తే ఆయనే మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతండి. మనం పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళి మనము ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క గ్రామములో మన యొక్క యూదులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు నిష్ట కలిగి భక్తి చేయి. ప్రభు నీతో మాట్లాడకపోతే ఇదిగో ఈ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనపడుతుంది, ఫోన్ చేసి నన్ను అడగండి. ఆయన మనిషి రూపంలో కాపాడుతాడు, ఒక దైవజ్ఞుని యొక్క రూపంలో మనకు కనపడతాడు, లేదా స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు, లేదా బైబిల్లో వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఒక రిఫరెన్స్ చూపించి అధ్యాయము చెప్పి ఆ వచనము ద్వారా మనతో ప్రభు మాట్లాడతాడు. ఈ మూడు విధాల ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. దైవజన రూపంలో మన దగ్గరికి వస్తాడు దేవుడు. రెండవది స్వరము ద్వారా ప్రభు మాట్లాడతాడు. మూడవది దైవ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయమను. ఒక ఆయన చెప్పాడు, అర్ధగంట అద్దంట, 30 గంట ముద్దంట, గంట అయితే వద్దంట. వాక్యం చెప్తూ మాట్లాడుతున్నాడు. అరగంట అయితే అద్దంటండి, 30 గంట అయితే ముద్దంట, గంట అయితే మాకు వద్దయ్యే వాక్యం అంటారంట. అలాగే నేటి పరిస్థితుల్లో మానవుడి యొక్క నడవడి ఎలా ఉందంటే 5 నిమిషాలే ప్రార్థన, సమయమంతా మన పనిపాటలోనే. నిజమే, పనిపాట్లు చేసుకోకపోతే ఎలాగో చేసుకోవాలి. మరి ప్రార్థన, ప్రార్థనే మనకి ప్రాకారం, ప్రార్థనే మనకి ఆయుధం, ప్రార్థన వలనే మనం ఫలిస్తాం, ప్రార్థనే మనకి జయం, సాతాను మీద విజయం, లోకం మీద విజయం ప్రార్థనే. అందుకే ప్రార్థనా యోధులుగా ఉండాలి. కానీ అక్కడక్కడ అది జరుగుతుంది, ఇక్కడెక్కడ ఇది జరుగుతుంది, అక్కడ వేస్తున్నాడు, ఇక్కడ వేస్తున్నాడు, అక్కడ చూచిక్కిలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పేసి పరుగులు తీయొద్దు. ఆటోలు కట్టుకుని మా ఊరి నుంచి కూడా వెళ్తున్నారండి విజయవాడ. అక్కడంట శక్తి మండుతుందంట. నీ ముఖమేం కాదు, పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడెక్కడికో పరిగెత్తొద్దు. కొంతమంది క్రీస్తుని చెప్పి, కొంతమంది ప్రవక్తలను చెప్పి సాధ్యమంత వరకు ఏర్పరచబడిన వారిని మోసపరుస్తున్నారు. మరి నువ్వు మోసపోతావా, లేదా యేసుక్రీస్తు నామములో ఒకే మందిరానికి వెళుతూ ఒకే దైవజనుడి దగ్గర ఉంటూ నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం మోసపోవటానికి మనం అజ్ఞానులం కాదు, మన జ్ఞానులం. వివేకం కలిగి నడుచుకోవాలి. ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకుని పరిగెత్తాలి. అలాగే మనం ఎందుకు సంఘాలు మారుస్తున్నా? నువ్వు సంఘాలు మారుస్తున్నావంటే నువ్వు దేశదింబరవే. నీలో స్థిరత్వం లేదు, నీలో నిలకడ లేదు. కారణం నీలో సంచలమైన మనసు ఉంది, సంచలమైన దురాత్మ ఉంది. అందుకే దేశదింబరగా సంఘాలు మారుస్తున్నావు. సంఘాలు మార్చొద్దండి. సంఘ బిడ్డలారా, ప్రియ దేవుని జనంగమా, అందరితో కలిసి నలుగురితో ఏదో అంటారు చూసారండి, ఎక్కడ జనం ఉంటే అక్కడికే పరిగెత్తుతున్నారు జనం. ఎవరి పేరు ఘనంగా ఉంటే ఆ ఘనమైన ఆ సంఘానికి వెళ్ళి మా పాస్టర్ గారు ఆ అని చెప్తూ ఉన్నారు. అసలు నువ్వు ఎక్కడ ప్రభువుని ఎరిగావు? నీ కొరకు ఏ దైవజనుడు ప్రార్థన చేశాడు? నిన్ను ప్రభులోకి ఎవరు నడిపించారు?
నీ కొరకు ఉపవాసం ఉండి మోకాలు కట్టి కన్నీరు కార్చి నిన్ను కన్న తండ్రి ఎవరు? నీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఆయన పేరు చెప్పుకోరండి. ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు జాబు చేస్తూ ఇదిగో పలానాయన మా యొక్క ఆత్మీయ తండ్రి, పలానాయన మా సేవకుడు అని నువ్వు ఘనతగా చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో ఆ సేవకుని పేరు చెప్పుకుంటే దేవునికి మహిమ వచ్చేది. ప్రియ దేవుని సంగమ, మనము జీవమగల దేవుని సంగం, సజీవుడైన దేవుని సంగమ అయి ఉన్నాం. సంఘాలు చాలా ఉన్నాయండి. డోకరా సంఘం ఉంది, ఆటో యూనియన్ సంఘం ఉంది, కార్మికుల సంఘం ఉంది, టాపి మేస్తుల కార్మిక సంఘం ఉంది. సంఘాలు చాలా ఉన్నాయి, కానీ నేను పెట్టిన పేరంటే జీవమగల దేవుని సంఘం అని పేరు పెట్టాను. ఎందుకో తెలుసండి? మన నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను మహిమగల సంఘముగా అని ఎదుట రేపొద్దున నిలవబెట్టుకుంటానని ఎఫెసులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. ఎఫెసులకు రాసిన పత్రిక అండి వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను. నన్ను